మహాగణుడ మహోన్నతుడ, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి గాను స్తుతించడానికి గాను మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి మరో నూతనమైనటువంటి పునరుద్ధరణ దినాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మరి మీ యొక్క వాక్యంలోనికి మరి మేము ధ్యానించి ఉండగా మీ వాక్యపు లోతులను ప్రభా మరి గ్రహించడానికి మరి మా కృపలను గ్రహించండి. మిమ్మల్ని ఆరాధించడానికి కావాల్సినటువంటి మాటలను మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాం ప్రభా. మరి ఆత్మతోనూ సత్యంతోనూ హృదయపూర్వకంగా ప్రభా మరి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని అడుగుతాం ప్రభా. మరి మీ యొక్క శిలో చాటును ప్రభా మనని కూడా మరుగు చేయమని అడుగుతూ యేసుక్రీస్తు ప్రభా రా శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థించి వేడుకొని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. రండి, కొలసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలైనటువంటి పౌలు గారు కొలసీయులకు రాసినటువంటి పత్రిక 2:11-15 వరకు చదువుకుందాం. కొలసీయులకు రాసినటువంటి పత్రిక 2:11-15 వరకు. థ్యాంక్ యూ. ఓకే, మనం ఇక్కడ చూస్తూ ఉంటే 11:12 రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు పౌలు గారు. 11:11 చూస్తుంటే సున్నతి గురించి మాట్లాడతారు, 12:12 చూస్తే బాప్తిస్మం గురించి మాట్లాడుతూ ఉంటారు. సున్నతి అనేటువంటిది మనం చూస్తే పాత నిబంధన కాలంలో యూదులకి దేవుడిచ్చినటువంటి ఒక సైన్, అంటే వీళ్ళు ప్రత్యేకింపబడినటువంటి వారు అనేటువంటిది. అక్కడ చూస్తే స్పెసిఫిక్గా మనం ఫిజికల్గా ఆలోచిస్తే, ఎందుకంటే ఇక్కడ చేతులతో చేయబడని సున్నతి అని క్లియర్గా మెన్షన్ చేసింది కాబట్టి ఫిజికల్గా మనం కానీ చూస్తే సున్నతి అనేది ఇట్స్ రిలేటెడ్ టు ఎ సింగిల్ పార్ట్ ఆఫ్ ది బాడీ. కానీ ఇక్కడికి వచ్చి నూతన నిబంధనటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి సున్నతి అనేటువంటి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే చేతులతో చేయబడిన సున్నతి అది ఏంటి అంటే ఆత్మానుసారమైనటువంటి సున్నతి. అంటే ఇక్కడ మనకి ప్రతిదీ నెత్తి నుంచి అంటే మన తల నుంచి అరికాలు వరకు కూడా ప్రతి పార్ట్ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసినటువంటి త్యాగం వలన మనం కడగబడ్డాము. తర్వాత ప్రతి పార్ట్ కూడా మనకి సున్నతి చేయబడింది, అది చేతులతో చేయబడింది కాదు, ఆత్మానుసారమైనటువంటి సున్నతి. అది ఒకటి మనం ఈ ఉదయకాల సమయంలో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకున్నాం. తర్వాత 2వదిగా చూస్తే 12:12 బాప్తిస్మం గురించి మాట్లాడుతూ ఉంటాం. సున్నతి అనేటువంటిది ఇప్పుడు నేను రక్షింపబడ్డాను, నేను యేసుక్రీస్తు ప్రభువారిని నా జీవితంలో సొంత రక్షకునిగా అంగీకరించాను అంటే అది నా ఇంటర్నల్లో, అంతేనండి, ఇంటర్నల్గా జరిగేది. అంటే అది అపీరెన్స్ కాదు, ఫిజికల్ అపీరెన్స్ కాదు అది. దీనికి మరి రిప్రజెంటేషన్ మనకి ఏదైనా ఉంది అంటే బాప్తిస్మం. మనం చూసుకుంటా ఉంటే
పలానా వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారు అని మనం ఎలా చెప్తాము అంటే, సమాజం ముందు సంఘం ముందు వారు నీళ్ళలో బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అవునా? అంటే చేతులతో చేయబడినటువంటి సున్నతిని ఇక్కడ ఫిజికల్గా మనకి ఏది రిప్రజెంట్ చేస్తుంది అంటే బాప్తిస్మం. ఆ తర్వాత 13వ వచనం నుంచి 15వ వచనం వరకు కలిపి ఉన్నాయి కదా, ఇక్కడ చూసుకుంటే అండి ఒకసారి 13వ వచనం స్టార్టింగ్లో మన కండిషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మన స్థితి ఎలా ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించకముందు అంటే అంగీకరించేంతవరకు మన పరిస్థితి ఎలా ఉంది. ఎలా ఉందంటే, అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా, అంటే ఎలా ఉన్నాము మనం, ఎలా ఉన్నాము, మృతులమై ఉన్నాము. అంటే అది మనం అనుకునేటువంటి డెత్ కాదు, ఫిజికల్ డెత్ కాదు, స్పిరిచువల్గా అంటే ఆత్మీయంగా మనం చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఏ వేటి వలన అనేటువంటిది కారణాలు కూడా మనకు అక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి. మన అపరాధముల వలన, తర్వాత శరీరమందు సున్నతి పొందకయుండుట వలన, పొందకపోవడం వలన. ఒకసారి మనం ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక కొంచెం వెనక్కి వచ్చి, ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1-5 వచనాలు చూసుకుంటేనండి. ఫాస్ట్ ఒకసారి చదువుతాను, వినండి. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1-5 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే, ఏదైతే అపరాధముల వలన లేకపోతే శరీరంలో సున్నతి పొందకపోవడం వలన మనం మృతులమై ఉన్నాము అనేటువంటి దాంట్లో నుంచి ఎలా విడిపించబడ్డాము అంటే, అది మనం చేసినటువంటి కార్యమేమీ లేదు, మనమేమీ చేయలేదు. దానికోసం చేసిందల్లా ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో అప్పగించారు, అది నా కోసమే అని యాక్సెప్ట్ చేసి యేసుక్రీస్తు ప్రభువారిని జీవితంలోనికి అంగీకరించి ఆయనకి జీవితాన్ని అప్పగించడం మాత్రమే మనం చేసింది. దానికోసం మనం ఏమీ ఖర్చు చేయలేదు. అవునా? అవునా కదండి. అయితే ఇందులో మనకి ఏం కనపడుతుంది అంటే, దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి కృప. అందుకే ఎఫ్ఎస్సి పత్రికలో కూడా అక్కడ మనం లాస్ట్లో చూసినటువంటి మాట ఏంటి అంటే, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అయితే ఉచితంగా మనం తీసుకుంటున్నాము అంటే, ఆ రక్షణ అనేటువంటిది నిజంగానే అసలు కంప్లీట్గా ఎక్కడా పేమెంట్ అనేది లేదా ఎక్కడా ఏమీ జరగలేదా అంటే, దానికి సంబంధించినటువంటి శిక్ష కానివ్వండి లేకపోతే దానికి సంబంధించినటువంటి సాక్రిఫైస్ కానీ ఏమీ జరగలేదా అంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. అవునా? దేవుడు అన్యాయస్తుడు కాదు. ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చారు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దాని ప్రకారం నువ్వు ఈ తప్పు చేస్తే ఈ జంతువుని తీసుకెళ్ళాలి, ఈ తప్పు చేస్తే ఈ జంతువుని తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు ఇంత వెచ్చించాలి అని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఇచ్చారు. అయితే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రం మొత్తాన్ని కూడా
అనుసరించటంలో చాలా కష్టపడి ఉంటారు పాత నిబంధన గ్రంథంలో. అవునా? పాత నిబంధన గ్రంథంలో చాలా కష్టపడి ఉంటారు. అండ్ మనం కొన్నిసార్లు చూస్తే ఇన్స్టాంటేనియస్ పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. అవునా? అయితే ఇప్పుడు ప్రజెంట్ కొత్త నిబంధన కాలంలో చూస్తే, అంటే మన టైంలో మనం చూస్తూ ఉంటే అట్లాంటి పరిస్థితులు కానీ ఒకసారి ఉన్నాయనుకోండి, అట్లాంటి పరిస్థితులు ఊహించుకుంటే ఒకసారి ఊహించుకుంటే ఇక్కడ ఎంతమంది ఉంటామో తెలియదు. అంటే దేవుని సన్నిధిలోనికి, మందిరంలోనికి అడుగు పెట్టాలి అంటే ఎంతమంది ఉంటాం? అడుగు పెట్టగానే అక్కడే టపటప్పుడు రాలిపోతాం. అవునా? ఒకవేళ అదే రూల్స్ ఉంటే మనకి. అయితే ఇదంతా కూడా మన వీటి నుంచి ఎలా విడిపించారు అంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు అనేటువంటి విషయాన్ని మనం మరలా జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఊరక ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలే. అంటే ఊరికినే కొట్టివేయలే ధర్మశాస్త్రాన్ని. అక్కడ ఒక కొంత పని జరిగింది. ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకానికి పంపించారు. భూలోకానికి పంపించి పాప శరీరాకారంతో ఆయన్ని నింపారు. పాప శరీరాకారంతో నింపటం మాత్రమే కాదు, కానీ సిలువు మీద మన పాపములన్నిటికీ కావాల్సినటువంటి శిక్షని ఆయన భరించారు. అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి పాపములన్నిటికీ కూడా శిక్ష అనేటువంటిది ఇవ్వబడింది. కానీ ఆ శిక్ష అనేటువంటిది ఎక్కడ ఇవ్వబడింది? ఇండివిజువల్ మనుషులకు కాదు, అంటే ఇండివిజువల్ హెడ్కి కాదు. ఎక్కడ? సిలువలో యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడడం ద్వారా ఆయన కృప మనకు కనబడతా ఉంది. అవునా? అవునా కాదండి? ఇక్కడ కింద చూసుకుంటామంటే ఇంకా మనం మృతులమై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును, ఏంటది ఏంటది, ఆజ్ఞల రూపంలోను మనకు విరోధంగాను, అంటే విరోధం అంటే ఎనిమీ అని ఏమనుకోవద్దు. మనం చేయడానికి కష్టతరమైనది కూడా మనం ఏమనుకుంటామంటే మనకు సంబంధించింది కాదు. అవునా? ధర్మశాస్త్రాన్ని అలాగే ట్రీట్ చేసుకుంటే ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా సిలువుకు కొట్టి అక్కడ చూసుకుంటే మనం 5 పాయింట్లు మనకి చాలా క్లియర్గా మొత్తం రక్షణ అనేటువంటి దానికి స్టెప్ బై స్టెప్ ఏం జరిగింది అనేటువంటిది కనబడతా ఉంటుంది. పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును కాదు మనలను జీవింపజేసిన. అవునా? అవునా కదండి? అంటే ధర్మశాస్త్రాన్ని సిలువకి కొట్టడం మాత్రమే కాదు అక్కడ జరిగింది. కొట్టడం మాత్రమే కాదు అంటే మనకి ఏదైతే ఇచ్చినటువంటి రూల్స్ షీట్ ఉందో దాన్ని అక్కడ అతికిస్తే సరిపోలేదు. సిలువలో దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకి అడ్డంకం లేకుండా, అంటే ఇంకా మరలా దాని గురించి ఆలోచించేటువంటి పని లేకుండా అసలు దాన్ని ఎత్తివేసి, అంటే ఎట్లా ఉంటుందంటే ఎత్తివేయడం అంటే మనకందరికీ బాగా తెలుసు లాక్డౌన్ అనే దాని గురించి మాట్లాడుకుంటే, లాక్డౌన్ ఎత్తేసాము అంటే ఇక ఫ్రీ, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు. అవునా? అలాంటిదే మనం ఇక్కడ ధర్మశాస్త్రం గురించి కూడా ఆలోచిస్తే ధర్మశాస్త్రాన్ని మనకి ఆటంకం లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, అంటే ఎత్తేసాము అంటే ధర్మశాస్త్రాన్ని ఇంకా క్లోజ్ చేసాము అంటే అంతటితో మన పాపాలు పోలేదు, మన అపరాధములన్నిటినీ ఆయన క్షమించలేదు, దానికి కావాల్సినటువంటి శిక్ష అనేటువంటిది అక్కడ భరించారు యేసుక్రీస్తు ప్రభువారు. అవునా? ఎలాగా? సిలువుకి మేకులతో కొట్టబడ్డారు, తర్వాత బల్లెంతో పొడిచారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ముళ్ళ కొరడా దెబ్బలు కొట్టారు. అంటే
తల నుంచి కాలి వరకు ప్రతి పార్ట్ కూడా సిలువలో హింసింపబడింది. అవునా? ఆ ప్రాసెస్ అంతా జరగటం ద్వారానే, అంటే సిలువలో ఆ కార్యం అంతా జరగటం ద్వారానే అక్కడ పైన రాసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చబడినాయి. చేవ్రాతను తుడిచివేయడం, లేకపోతే ధర్మశాస్త్రాన్ని ఎత్తివేయడం, మన పాపములను మన అపరాధములను క్షమించటం, ఇవన్నీ కూడా సిలువలో జరిగినటువంటి కార్యం ద్వారా మాత్రమే జరిగినాయి. ఫైనల్గా మనకి చూసుకుంటే ఏంటంటే, ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి పాతిపెట్టబడి మూడో దినాన ఏ విధంగా అయితే తిరిగి లేచారో అదే నిరీక్షణ క్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి మనకు సైతము అనుగ్రహించారు. అవునా? ఈ భూమి మీద ఒకవేళ ఫిజికల్ డెత్ మనకి ఏ టైంలో సంభవించినప్పటికీ ఖచ్చితంగా మరలా ఆయన రాకడ దినాన లెగుస్తామనేటువంటి నిరీక్షణని, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలోనికి అంటే పరలోకంలోనికి మరలా మనల్ని చేర్చుకుంటారు అనేటువంటి నిరీక్షణని, ఇక యుగ యుగాలు ఆయనతో ఉంటాము అనేటువంటి నిరీక్షణని మనకి అనుగ్రహించారు. అవునా? అయితే ఇదంతా సీక్రెట్గా జరిగింది కాదు, సీక్రెట్గా జరిగింది కాదు. అవునా? చరిత్రలో రాయబడింది. అండ్ అంతకు ముందున్న వాళ్ళకి మనకి తెలిసినటువంటి విషయమే, ఎందుకంటే చాలా ప్రాఫెసీస్ ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి. ఆ కాలంలో అంటే సిలువ వేసినటువంటి ప్రస్తుత కాలంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. ఆ తర్వాత అంటే నెక్స్ట్ జనరేషన్స్ మనకి ఇవన్నీ కూడా హిస్టరీలో రాయబడ్డాయి, మన చేతికి బైబిల్ రూపంలో ఇవ్వబడ్డాయి. అవునా? ఇక్కడ కింద చూస్తే ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువు చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. ఎవరు ఈ ప్రధానులు అధికారులు? ఎవరు ఈ ప్రధానులు అధికారులు అంటే ఆ రోజు సిలువు వేసినటువంటి అధికారుల, లేకపోతే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రధానుల, యాజకుల, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నా కాదు. ఎవరు అంటే ఒకసారి మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6:12 చూద్దాము. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరు ఇక్కడ ఈ ప్రధానులు అధికారులు అంటే అక్కడ మనకి రాయబడినటువంటి అర్థము, లేకపోతే మనం గ్రహించుకోవాల్సినటువంటి అర్థం ఏంటి అంటే, ఎవరైతే మన మీద అప్పటి వరకు అధికారం చేశారో, అంటే ఎవరైతే మన జీవితాలని రూల్ చేస్తూ ఉన్నారో, సాతాను, తర్వాత అంధకార సంబంధమగు సమూహాలు, వాటిల నుంచి ప్రభు మనల్ని విడిపించారు. అంతేకాదు కానీ అంటే సాతాను అండ్ కో టీం ఉన్నారు కదా, వాళ్ళందరినీ నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో పట్టి తెచ్చి వారిని బాహాటముగా వేడుకకు కనపరిచిరి. వేడుక అంటే పబ్లిక్, క్రౌడ్, ఎవరైతే స్పెక్టేటర్స్ ఉంటారో వాళ్ళు. అవునా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కృపచేత మనకి ఇచ్చినటువంటి రక్షణని, తర్వాత ధర్మశాస్త్రము నుండి మనల్ని విడిపించి చేసినటువంటి సిలువ కార్యమంతా కూడా రహస్యముగా జరిగినటువంటిది కూడా కాదు. అవునా? ఏదైతే జరిగిందో ఆ మొత్తం సిలువ కార్యము, తర్వాత సిలువలో జయించినటువంటి విషయాలు అంటే సాతానుని జయించినటువంటి విషయము, తర్వాత పబ్లిక్కి
బాహాటంగా పట్టి తెచ్చి వేడుకు కనపరచను అనేటువంటిది చాలా క్లియర్గా జరిగింది. అందుకే మనం చూసుకుంటే రోమాపత్రికలో ఆరో అధ్యాయం 14 వచనం చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 6:14 వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు, గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. అంటే ఇప్పటి వరకు ఎవరైతే మన మీద ప్రభుత్వం అంటే అధికారం చలాయించారో, అంధకార సంబంధులకు సమూహం కానివ్వండి, సాతాను కానివ్వండి, పాపం కానివ్వండి, లేకపోతే మన గిల్టీనెస్ దేనివల్ల వస్తుంది అంటే మనం చేసినటువంటి పాపములు, అపరాధములు, ప్రతీది కూడా మనల్ని ఏ విధంగా అయితే రూల్ చేసిందో, లేకపోతే ప్రతీది ఏ విధంగా అయితే మనల్ని గైడ్ చేసిందో, ఇక మీదట జరిగేది ఏంటి అంటే సెలవులో జరిగినటువంటి కార్యం వలన వాటి అధికారముల నుంచి ఏమయ్యా కృప కిందకి వచ్చేసాం, అవునా? అందుకే అక్కడ క్లియర్గా మనకి రాసింది ఏంటి, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఇక ధర్మశాస్త్రం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే ఒక రఫ్ బుక్ లాంటిది, అవునా? ఒక రఫ్ బుక్ లాంటిది. క్లాస్ వర్క్ హోంవర్క్లు ఏవైనా అయితే దాచుకుంటాం, కానీ రఫ్ బుక్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇక పక్కన పడేయటమే దాన్ని. దేనికి వాడతాము అంటే ఏదైనా ఒక పేపర్ కావాలంటే చింపి వాడుకుంటాం, అంతేనా? ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటే జరిగినటువంటి కార్యం అంతట్లో దేవుడు మన పట్ల చూపించినటువంటి కృప ఎంతగానో క్లియర్గా కనపడుతుంది, అవునండి? ఈ ఉదయకాల సమయంలో ఈ కొద్ది విషయాల గురించి ప్రభు మనతో మాట్లాడినటువంటి గారి గురించే, ప్రభు మన పట్ల చూపించినటువంటి కృపను గురించి, ఆయన ఏ విధంగా మనల్ని ధర్మశాస్త్రం నుంచి ఆయన కృప కిందకి తీసుకువచ్చారు అనేటువంటి దాని గురించి, అది రహస్యంగా జరిగింది కాదు, మనకి వచ్చినటువంటి రక్షణ కూడా ఎట్లా వచ్చిందంటే కేవలం ప్రభువు మన పట్ల చూపించినటువంటి కృప వలనే, అవునా? రండి, ఉదయకాల సమయంలో దేవుడు మన పట్ల చూపించినటువంటి కృపను బట్టి ఆరాధన చేసుకుందాం, ఆరాధిద్దాం ఇండివిజువల్గా.